ఎస్టి మాలిష్ గౌడ్ ఉపతెగలను ప్రభుత్వ వెబ్సైట్ సంక్షేమ పథకాల యాప్ నుండి తొలగించిన వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుని తొలగించిన ఉపకులాలను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ ముంచంగిపుట్టు జడ్పీ గెస్ట్ హౌస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరసమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను మాట్లాడుతూ, గత కొద్ది రోజుల క్రితం వాల్మీకి, భగత, ఉపతెగలను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తొలగించారని, నేడు ఎస్టీ మాలిష్ గౌడ్ తెగలను కూడా తొలగించింది. ప్రభుత్వ వెబ్సైట్లో నుంచి రోజుకు గిరిజన ఉపతెగను తొలగించడంతో గిరిజనులు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ సంక్షేమ యాప్ నుంచి తొలగించి నేటికి 50 రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. స్టార్ట్. నా పేరు ఎంఎం శ్రీను, గిరిజన సంఘం ముంచింపుట్టు మండల కార్యదర్శి. ఈరోజు విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో 11 మండలాలున్నాయి. 11 మండలాల్లో అధికంగా ముంచింపుట్టు మండలంలో ఎస్టీ మాలిస్ గౌడు 2 ఉపతెగలు ఈరోజు గిరిజనులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా గిరిజనులు. ఆ గిరిజనులను ఈరోజు ఉపతెగాల మధ్య చిచ్చులు పెట్టి ఏవైతే మాలిస్ గౌడ్ ఉన్నాయో ఈ 2 ఉపకులాలను ప్రభుత్వ సంక్షేమ పథకాల యాప్లో, ప్రభుత్వ వెబ్సైట్ యాప్ నుండి పింఛాన్ కానివ్వండి, ఆసర కానివ్వండి, చేయుత కానివ్వండి, ఇటువంటి సంక్షేమ పథకాల యాప్ నుండి ఇప్పటికే 45 రోజులు అవుతుంది తొలగించారు. తొలగించినటువంటి ఏవైతే ఎస్టీ మాలిస్ గౌడ్ 2 ఉపతెగలు ఉన్నాయో ఈ ఉపతెగలను వెంటనే ప్రభుత్వ వెబ్సైట్ సంక్షేమ పథకంలో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్టీ మాలిస్ గౌడ్ 2 ఉపతెగాలు ఈరోజు ముంచంపుట్టు మండల తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా ర్యాలీ చేసి ఈరోజు విచారణ జరిపించమని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం 45 రోజులు అయింది, అధికారులు ఈ మాలిస్ గౌడ్లను ప్రభుత్వ సంక్షేమ పథకాల యాప్ నుండి తొలగించి ఉన్నారు. ఇది వారికి వినతి పత్రం ఇచ్చి నేటికి 4-5 రోజులు అవుతున్నా ఇప్పుడు దాకా అది రెట్టిఫై చేయలేదు, ఇప్పటికే పరిష్కారం కాలేదు. అందుకబట్టే వెంటనే జిల్లా కలెక్టర్ గారు, అలాగే పిఓ గారు, అలాగే ముంచంపుట్టు మండల మెజిస్ట్రేట్, రెవెన్యూ శాఖ వారు, మండలం అన్ని శాఖలకి మెజిస్ట్రేట్, తహసీల్దార్ ముంచింపుట్ వెంటనే దీని మీద జిల్లా కలెక్టర్తో మాట్లాడతారా, సబ్ కలెక్టర్తో మాట్లాడతారా, లేదా రాష్ట్ర కమిషనర్తో మాట్లాడతారో మాకు తెలీదు. వెంటనే ఎస్టీ మాలిస్ గౌడ్ 2 ఉపతెగలను వెబ్సైట్లో పొందుపరచకపోతే ఖచ్చితంగా మాలిస్ గౌడ్లు, ఇతర ఏవైతే భక్తాలు, వాల్మీకులు, కొండదొరలు ఏవైతే పొరుజలు ఉన్నారో అన్ని ఉపతెగల్ని కలుపుకొని ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ని ముట్టడిస్తాం. ఇది రెట్టిఫై చేయకపోతే ఇంకో 3 రోజులు గడువిస్తాం. 3 రోజుల్లో రెట్టిఫై కాకపోతే
ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇది ఇప్పటికే అప్పట్లో భక్త వాల్మీకి, తర్వాత భక్త, తర్వాత గౌడు, ఇప్పుడు మాలిస్ మళ్ళీ గౌడు. ఈ గిరిజన ఉపతెగాలను ప్రభుత్వ సంక్షేమ పథకాల వెబ్సైట్ నుండి తొలగించి వీళ్ళందరినీ గిరిజనులు కాదు అడవి నుండి గెంతేయడానికి, ఈరోజు ఆదివాసీ గిరిజనులకి ఈరోజు ఇబ్బందులు గురి చేయడానికి ఈ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద శాఖ అధికారులు వీళ్ళంతా కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అందు కాబట్టే ఖచ్చితంగా ఇవన్నీ కూడా రెట్టిఫై చేయకపోతే ఇప్పుడు ఏవైతే డిమాండ్ చేశామో వెంటనే మా డిమాండ్ ప్రభుత్వ వెబ్సైట్ తొలగించే, ఎవరు తొలగించారో విచారణ జరిపించి అరెస్ట్ చేయాలి.